డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ సార్వత్రిక సమరంలో మళ్లీ అధికార పీఠం దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లి హామీల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై ఐటీ దాడులను నిరసిస్తూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నల్ల బెల్లూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని మోదీని అడిగితే అందుకు వ్యతిరేకంగా ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో రాక్షస పాలనకు ప్రధాని శ్రీకారం చుట్టారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. మమ్మల్ని శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా భయపెట్టారు, లేకపోతే మా మీద ఒత్తిళ్లు పెంచి మీరు రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. అందుకే మేము పిలిపించాం దేశం మొత్తం సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, అదే మాదిరిగా సేవ్ ఇండియా. మేము పిలిపిస్తే కనీసం మీకు చేమగుడ్డి కూడా లేదు. ఇష్టానుసారంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈరోజు ఎన్నికల సభలు అడ్రస్ చేయాల్సిన నేను అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకు నివాళులర్పించి, మీరు రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించారు కాబట్టి మిమ్మల్ని తీవ్రంగా ఖండించే పరిస్థితి వచ్చింది. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు కర్నూలు, విశాఖ జిల్లాల్లో పర్యటించారు. కర్నూలు జిల్లా ఆలూరు నందికొట్కూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. మైనారిటీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. మోదీని చూస్తే జగన్ భయపడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ను గెలిపిస్తే కాల్వల్లో నీరు పారదని, కన్నీరే పారుతుందని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం మన కాల్వల్లో నీళ్లు పారవు, కన్నీళ్లు పారుతాయి. మళ్ళీ ఈరోజు కేసీఆర్ పెత్తనం ఇక్కడికి వస్తుంది. నేను అడుగుతున్నా, ఆంధ్ర వాళ్ళ పెత్తనం మాకెందుకని, పెద్ద మనిషి నీ పెత్తనం నాకు కావాలని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీ అందరూ తెలియజేస్తున్నా. మన విరోధులు కేసీఆర్, నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే అందరినీ కోరుతున్నా, మీరందరూ గట్టిగా ఆలోచించి రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరికి సైకిల్ గుర్తికే ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించమని మరొకసారి కోరుకుంటూ. కర్నూలు జిల్లా పర్యటన అనంతరం విశాఖకు చేరుకున్నారు. కంచరపాలెం, దొండపర్తిలో రోడ్ షోలు నిర్వహించారు. సీఎస్ అనిల్ చంద్ర పునేటాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తోందని ఆరోపించారు. ఇదంతా ప్రధాని మోదీ ఆదేశాల మేరకే జరుగుతోందని మండిపడ్డారు. నేరస్తులకు సహకరిస్తూ తమపై దాడులు చేయిస్తున్నారని, మోదీ, అమిత్ షాలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి కోసం ధర్మ పోరాటం? రాష్ట్రం కోసం అవునా కాదా? భావితరాల కోసం అవునా కాదా? ఈ రోజు నన్ను ఏకాకిం చేసి మీ ఇష్ట ప్రకారం దాడులు చేస్తారా? మన ఎమ్మెల్యే అభ్యర్థులపైన దాడులు చేస్తారా? మీరు నిర్వీర్యులు చేస్తారా? మా మనోభావాలు దెబ్బతీస్తారా? సిఎస్ను ట్రాన్స్ఫర్ చేస్తారా? మీరు డీజీని ట్రాన్స్ఫర్ చేస్తారా? మీరు ఏ తప్పు చేశారో చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేయడం నేరం అవునా కదా తమ్ముళ్ళు? ఇంకా రేపు ఎల్లుండి చేస్తా, నన్ను కూడా అరెస్ట్ చేస్తా, చేయండి, చూసుకుంటా, జైల్లో ఉంటా, గానీ భయపడే సమస్య లేదని. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న చంద్రబాబు మోదీ జగన్లను టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు గుప్పించారు. తనపై కక్ష కట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, టీడీపీని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఉద్ఘాటించారు.